డబ్బు కొట్టి దుమ్మరేపిన రోజా, ఆ వివరాలు మీరు చూడండి. పొలిటికల్ గ్రౌండ్ అయినా ప్లే గ్రౌండ్ అయినా ఆమె దిగేదాకే ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడం చూసాం, అంబులెన్సులు నడపడం చూసాం, స్కూటర్ కూడా నడిపి చూపించారు ఆమె. మరి డప్పు కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా అదిరిపోయింది. ఇటీవల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎమ్మెల్యే రోజా అభిమానులు కార్యకర్తల ఫుల్ జోష్ ని నింపుతున్నారు, భుజం తట్టి ప్రోత్సహించారు. అందరిలో ఫోర్గ్రౌండ్ స్టార్ట్ చేసి సైలెంట్ గా వెళ్లిపోతే ఆమె రోజా ఎందుకు అవుతారు? పుత్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు రోజా. పంచాయతీలోని 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు డ్రెస్, గజ్జెలు, డప్పు కర్రలతో పాటు పంచెను అందజేశారు. ఈ సమయంలో స్వయంగా ఎమ్మెల్యే రోజా డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపరిచారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారుల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారని రోజా స్పష్టం చేశారు. రోజా తమతో కలిసి డప్పు కొట్టడంతో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఆడిపాడి స్టెప్పలేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కళాకారులు తమ జీవితాన్ని అందంగా మలుచుకోవాలని రోజా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల మళ్లీ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఎమ్మెల్యే రోజా పాదిరేడు ఎల్ఎం కండింగ వయా తట్నేరి నుండి తట్నేరి దళితవాడ రోడ్డు నిర్మాణానికి చొరవ చూపి ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా రోడ్డు నిర్మాణం చేయించారు. దాంతో స్థానికులు ఎమ్మెల్యే చొరవకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమెపై పూల వర్షం కురిపించి సత్కరించారు. ఏ పని చేసిన అందరి అభిమానాన్ని చూరగొనటం, ప్రత్యేకతను సంతరించుకోవడం ఎమ్మెల్యే రోజా విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఓన్కే, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, థ్యాంక్ యూ.